హైదరాబాద్ లో జరగబోయే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై ముందు స్పష్టత ఇవ్వకపోతే బీజేపీ జాతీయ సమావేశాలను అడ్డుకుంటామని ఎంఎస్పీ మహబూబా జిల్లా కోఆర్డినేటర్ గుగ్గిళ్ళ పీరయ్య మాదిగ ఈ రోజు ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ముఖ్య నాయకుల సమావేశం ఎంఎస్పీ మహబూబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండి పాషా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గుగ్గిళ్ళ పీరయ్య మాదిగ పాల్గొని మహబూబ్ మాట్లాడుతూ बीजेपी అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తారని మోసం చేసి మాదిగలను మభిపెట్టి ఓట్లు వేసుకుని హామీలు ఇచ్చుకుంటూ 7 సంవత్సరాల నుండి వెంకయ్యనాయుడుతో మొదలుకొని కిషన్ రెడ్డి బండి సంజయ్ వరకు మాదిగల మహాసభలలో మాటలతోటి పూట గడపారని మాదిగల సహనాన్ని చేతగాని తనంగా బీజేపీ భావించింది కనుకనే ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో బిల్లు పెట్టలేదని హైదరాబాద్లో 2-3 తేదీల్లో బీజేపీ కార్యవర్గ సమావేశం కంటే ముందే వర్గీకరణ పట్ల స్పష్టత ఇవ్వకపోతే మండల అధ్యక్షుడి నుండి మొదలుకొని దేశ ప్రధాని వరకు హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వమని ఒకవేళ జరగబోయే ప్రతిఘటన పోరాటంలో జరగరాని సంఘటనలు జరిగితే బీజేపీ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించిన కార్యక్రమం ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ కత్తి వెంకన్న ఎంఎస్పీ మహిళా జిల్లా అధ్యక్ష ఎండి రజియా ఎంఎంఎస్ మహిళా అధ్యక్ష కత్తుల రేణుక జిల్లా నాయకులు కందిపాటి భిక్షాపతి సంగపొంగు శ్రీను ఎంఆర్పీఎస్ జిల్లా కుకరణ పోలపాక ప్రవీణ్ ఎంఎస్పీ మండల నాయకులు బాధావత్ గోపి శీలం రమేష్ మండల రఘు రామరాజు పద్మ బోడా సుమిత్ర గుండల సరిత మబ్బు కవిత గుంటుక రేణుక వేగం బుక్యా కైక తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మోపా జిల్లా ఎంఎస్ పార్టీ ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ మహాజన మహిళా సమాఖ్య జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే 100 రోజులల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి మభ్యపెట్టి నేటి వరకు మాదిగల్ని మోసం చేసుకుంటూ వస్తూ ఉంది. భద్రాచలంలో బీజేపీ రాష్ట్ర స్థాయి మీటింగ్ జరిపి పార్టీ మీటింగ్లో తీర్మానం చేసిర్రు. అదేవిధంగా కాకినాడ తీర్మానంలో కూడా ఎస్సీ వర్గీకరణ కట్టుబడము అని చెప్పి తీర్మానం చేసిర్రు. మొన్నటికి మొన్న ఒక 6 నెలల క్రితం ఢిల్లీలో మాదిగ విద్యార్థుల సామాఖ్య ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర మహాధర్ణ జరిగితే ఆ ధర్నా కార్యక్రమానికి కిషన్ రెడ్డి గారు వచ్చేసి ఈ పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టించే బాధ్యత నాది అని చెప్పేసి అదేవిధంగా బండి సంజయ్ గారు కూడా వచ్చేసి ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టే బాధ్యత మాది అని చెప్పి మాటలు చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఇవాళ మేము అంటున్నాం గల్లీ నుండి మొదలుకుంటే ఢిల్లీ వరకు గౌరవ శ్రీ మందక్ష సమాధి గారి నాయకత్వంలో సుమారుగా 25-30 సంవత్సరాల నుండి వర్గీకరణ జరిగితే మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం ఏర్పడుతుంది, విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో మరి వాటా దక్కుదని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే మా అప్పీలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నేడు బీజేపీ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడం అంటే మమ్మల్ని తక్కువ అంచనేసినారు అనేది మేము భావిస్తూ ఉన్నాం. కనుకనే 2వ తారీఖు 3వ తారీఖు బీజేపీ పార్టీ జాతీయ సమావేశాలు హైదరాబాద్ జరుగుతూ ఉన్నాయి. దానికంటే ముందే ఒక స్పష్టత ఇవ్వాలి. నరేంద్ర మోడీ కావచ్చు, వెంకయ్యనాయుడు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఈ దేశంలో ఉండబడిన బీజేపీ జాతీయ పార్టీ నాయకులు అందరూ కూడా హైదరాబాద్కు వస్తున్నారు కనుక ఎస్సీ వర్గీకరణ పట్ల స్పష్టంగా హామీ ఇచ్చి ఈ శీతాకాల సమావేశాలనే వర్గీకరణకు బిల్లు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అది కనుక జరగకపోతే ఇలా బీజేపీ ప్రభుత్వం కాక ఎస్సీ వర్గీకరణ స్పష్టత ఇవ్వకపోతే గల్లీలో ఉండబడిన బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడిని మొదలుకొంటే ఈ దేశానికి అధ్యక్షుడిగా ఉండబడిన లడ్డా నుండి మొదలుకొంటే నరేంద్ర మోడీ వరకు మాదిగలు అడ్డుకుంటారనే విషయాన్ని స్పష్టంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇంత గట్టిగా మేము మాట్లాడాల్సి వస్తుందంటే ప్రతి సందర్భంలో గౌరవ మందక్ష సమాధి గారి సహాయాన్ని తీసుకొని కృష్ణమాదిక్ గారిని మోసం చేసుకుంటా కృష్ణమాదిక్ గారిని నమ్మించుకుంటా మరి ఇంత కాలయాపన చేస్తున్నారు గనక ఇలా సువర్ణ అవకాశం మాదిగలకు అందరికీ. ఇవాళ మనం టాస్క్ ఫోర్స్గా మోపా టౌన్ పోలీస్ వాళ్ళు గత కొన్ని రోజుల నుంచి వర్కౌట్ చేస్తుంటే వాళ్ళ మనం ఒక ముత్యాల రావు అని ఇంతకు వాళ్ళ వెంకటేశ్వర పట్టుకోవడం జరిగిందండి. ముత్యాల రావు పాల్వంచకి చెందిన వాడు 10 తారీఖు చూడడం జరిగింది. ఇతను మన ఇంట్రోగేషన్లో కనుక్కుంటే మొత్తం ఇది 7 ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 దొంగతనాలు, మోపా టౌన్లో 3 దొంగతనాలు ఉన్నాయి. మనం అతని దగ్గర నుంచి ఇవాళ ఒక 6 తులాల బంగారం, 21 తులాల్ వెండి,
మరి ఇంకా మూడు బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఇలా బేసిక్గా బైక్స్ అనేవి చాలా ఈజీగా దొంగతనం చేస్తాడు. ఈయన ఆల్రెడీ 2021లో ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. జైల్లో కూడా 2 మంత్స్ ఉన్నాడు. జైలు నుంచి మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేసి అలవాటు పడి ఇవాళ మనం పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇతనికి ఆల్రెడీ లాస్ట్ 4 మంత్స్లో ఇతని మీద 7 కేసులు ఉన్నాయి. వి విల్ ఆల్సో ఇనిషియేట్ పిడియాక్ట్ అగేన్స్ట్ హిమ్. తను ఈజ్ బేసిక్లీ ఫ్రమ్ అంటే ఆటో డ్రైవర్ ఉంటాడు, బట్ పాల్వంచ కొత్తగూడెం నుంచి ఉన్నాడు. సో ఆ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎవ్రీబడీ ఈజ్ టు అట్లీస్ట్ బైక్స్ పార్క్ చేసినప్పుడు అన్న హ్యాండిల్ లాకర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సేఫ్టీ మెజర్. హ్యాండిల్ లాక్ కంపల్సరీ వేసుకోవాలా. ఊళ్ళో బయటకు వెళ్ళినప్పుడు తాళం అనేది కూడా కట్ చేసుకుని ఈ షుడ్ బి రెస్పాన్సిబుల్. ఇతను ఇట్లా ఓపెన్ చేసి ఉన్న డోర్లు కూడా ఒక డోర్ లాక్ అయిపోతే సరిగ్గా, లేకపోతే ఈజీగా ఉన్న డోర్స్ కూడా బ్రేక్ చేసుకొని చేయడం జరిగింది. ఇవాళ ఆన్ ద హోల్ మన ప్రాపర్టీ 5,80,000 మంది ప్రాపర్టీ మనం ఇవాళ రికవర్ చేయడం జరిగింది. ఇవాళ మనం ఇతని పేపర్వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మనం జరుగుతుంది చెప్పేసి జాతి పేరు నిలబెడుతున్న జాతి రత్నాలకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ ఎవరెస్ట్ శిఖరం ఎక్కాం. ఇవాళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఎస్టీని నియమించడం సంతోషకరం. వారి పేరు తీసుకురావడం గతంలో ఎస్సీకి ఇచ్చారు, ఇవాళ ఎస్టీ మహిళ పేరు పెట్టుకున్నందుకు. కానీ వారికి ఇచ్చే విలువలు వాళ్ళకి ఇచ్చుకుంటూ, అంతేకాకుండా ఎస్టీ రిజర్వేషన్ బీజేపీ ప్రభుత్వం చొక్కి పెట్టడం జరిగింది. దాన్ని ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చినట్టయితే అది ఎస్టీ పట్ల ఒక నీతి నిజాయితీగా ప్రవర్తించినట్టు. కాబట్టి మా రిజర్వేషన్ మాకు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందు ముందు మానుకోట పేరు ప్రతిష్టలు కాపాడాలని, అన్ని రంగాలలో ముందుకు సాగాలని చెప్పేసి నేను కోరుకోవడం జరిగింది. ఇవాళ మనిషి గురించి ఆలోచిస్తే ఇవాళ కురిసే వర్షానికి స్వార్థం లేదు, పంట అన్నం పెడుతున్న భూమి నేలకు స్వార్థం లేదు, నింగికి నేలకు స్వార్థం లేదు, కానీ మధ్యలో వచ్చిన మనిషికి ఎంత స్వార్థం, ఎంత స్వార్థం అంటే ఇక మనం చెప్పలేని స్వార్థం. స్వార్థం ఉండాలి మనిషికి. ఎలాంటి స్వార్థం అంటే నా ఊరు బాగుండాలి, నా వాడ బాగుండాలి, నా మండలం బాగుండాలి, నా డిస్ట్రిక్ట్ బాగుండాలి, దానికోసం నేను నిరంతరం కష్టపడాలనే స్వార్థం ఉండాలి. కానీ ఒకరిని మోసం చేయడం, ఒకరిని ఇలా చూస్తున్నాం మనం, తల్లిని బిడ్డలు చంపడం, నాన్నను కొడుకులు చంపడం, ఇలాంటి ద్వేషాలు ఇది అసలు ఉండడానిక పోవడానిక నాకు అర్థం కావట్లేదు. ఉన్న 4 రోజులు నీటిగా ప్రేమానురాగాలతో బ్రతకాలని చెప్పేసి నేను సమాజానికి కోరుకుంటున్నా. ఇలా చాలామంది నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి భారతదేశం ఇలా ఉంది. ఇలా చాలా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా గతంలో మానుకోట ఎట్లా ఉండే, ఇవాళ మానుకోట ఎలా ఉన్నది అనేది మీరు చూస్తున్నారు. దీన్ని ఇంకా నాదొకటే స్వార్థం, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ విషయంలో చాలా అద్భుతంగా ఉండాలనేది. ఇవాళ కేజీ నుంచి పీజీ వరకు, ఇవాళ ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఇవన్నీ కళాశాలలు నా మానుకోటలో ఉండాలని. అలాగే హెల్త్ పరంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి మెడికల్ కాలేజీ వరకు అన్ని సౌకర్యాలు మానుకోటలో ఉండాలని. అలాగే ప్రతి గ్రామంలో సబ్ సెంటర్లు, పిహెచ్ఎస్సి కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ ఉండాలని. ఎడ్యుకేషన్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, ఆరోగ్యం బాగుంటే అదే గొప్ప ఆస్తి. కాబట్టి అందరూ దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు. మేము చేస్తున్నాం, ఇంకా ముందుకు పోతున్నాం, ఇంకా చేయవలసింది చాలా ఉంది. తండ్రి నుంచి చదువుకొని బ్రతుకు తెరువు నిమిత్తం హైదరాబాద్ వెళ్ళి అందరిలాగా అక్కడ ఏదో ఉద్యోగమో జీతం చేయకుండా
తమ కాళ్ళ మీద తమ నిలబడాలని చెప్పి తమ స్వశక్తితోటి ఇక్కడ వాళ్ళకున్న పాటలు పాడేదైతేంది మ్యూజిక్లో ఉన్న వాళ్ళకున్న ఆలోచనతోటి ఎంతో కష్టపడి అక్కడ దాదాపు ఒక 50 లక్షలతోటి అక్కడ ఒక స్టూడియో నిర్మించుకొని బ్రహ్మాండమైన పాటలను నిర్మిస్తూ దాదాపు 300 పైన పాటలను వాళ్ళు చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్ ద్వారా. తకడ షో అనే దానికి ఎంతో మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మేము అసలు కొన్ని పాటలు చూస్తాం దాదాపు 30-35 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. మండలానికే గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహబాద్ అంటేనే కొంచెం ఎస్టీ పాపులేషన్ ఎక్కువ జిల్లా వెనుకబడినది. దీంట్లో చదువుకొని అందరిలాగా కాకుండా తమ స్వశక్తితోటి అభివృద్ధి చెందాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి సక్సెస్ అయ్యి వాళ్ళు ఎదగడమే కాకుండా సినిమాలలో కూడా కనీసం 2-3 సినిమాలలో వాళ్ళు సహాయ నిర్మాతలుగా మరియు పాటలు పాడే దాంట్లో ఉండి ఎంతో ముందుకు పోతూ మరియు మండలంలో కూడా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి ఎందుకంటే ఎంత ఉన్నాయో ఇంకా గెలవాలనే ఒక ఆలోచనతోటి ఇక్కడున్న కూడా ఇక్కడ మన కేసముద్రం మహబాద్ మండలాల్లో ఉన్న ఇంకా ఇట్లాంటి యువత ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ప్రోత్బలాన్ని అందిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని దానికి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో అయితేనే ఇంకా ముందుకెళ్తామని చెప్పేసి వాళ్ళు మంచి ఉద్దేశంతో ఇప్పుడు బాగుందిరా అనే ఒక పాటను ఆ ఫంక్షన్ రిలీజింగ్ కూడా ఎమ్మెల్యే గారి చేతుల ద్వారా చేయించుకొని ఇంకా ముందుకెళ్ళాలి. ఇక్కడ యువతకు కూడా మంచి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. వారి భారత కార్మిక సంఘాల సమైక్య భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్నగాక మొన్ననే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే అవుట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఉన్న అవుట్సోర్సింగ్ కార్మికులు మొత్తం కూడా రెగ్యులరైజ్ చేస్తానని ఏదైతే ప్రకటన ఇచ్చిండో ఆ ప్రకటనకు అనుగుణంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ కానీ ఇటు కేజీబీ స్కూల్ కానీ దాంట్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ మొత్తం కూడా దానికి అనుగుణంగా రెగ్యులరైజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కేజీబీ స్కూల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బేసిక్లో తీసుకొచ్చి వారందరికీ కూడా జీతాలు పెంచాలని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఏదైతే విద్యార్థి సంఖ్యలను బట్టి అక్కడ ఉన్న పరిభారాన్ని బట్టి అక్కడ ఉన్న పోస్టులు మొత్తం కూడా భర్తీ చేయాలని మేము భారత కార్మిక సంఘాల సమైక్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నాన్ టీచింగ్ కార్మికులు ఏదైతే ఉద్యోగంలో ఉండి మరణిస్తే వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్రేస్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నాన్ టీచింగ్ కార్మికులు ఏదైతే పనిచేస్తుండ్రో ఆ పని ప్రదేశాల్లో ఇలా నైటు వాచ్మెన్లకి నైటు ఏఎన్ఎంలకు కూడా వాళ్ళకు పనిభారం ఎక్కువ అవుతుంది. వారందరికీ కూడా రోజు 3 గంటల పనిదినాన్ని వెచ్చిస్తున్న పరిస్థితున్నది. అందుకోసం వారి పనిభారాన్ని బట్టి సెకండ్ ఏఎన్ఎంను కూడా ఇక్కడ ఉంచాలనేది కూడా వారికి పోస్ట్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా మోడల్ స్కూల్లో వాళ్ళకు పనిభారం విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుంది. వాళ్ళకు 24 గంటల పనిదినం అవుతుంది, వెట్టి చాకరికి గురిగా పడుతున్నారు కనుక వాళ్ళకి 8 గంటల పనిదినాన్ని వాళ్ళకి కేటాయించాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి పని భద్రత ఆరోగ్య కనీసం ఉద్యోగ భద్రత లేని పరిస్థితున్నది, వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐలు కానీ వాళ్ళకి కనీసం ఎటువంటి వాళ్ళకి లేవు, అందుకోసం అవన్నీ కూడా మేము కల్పించాలని కూడా మేము భారత కార్మిక సంఘాల సమైక్య ఇఫ్ట్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దయ ఉంచి వారికి వారిని పర్మినెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పి చెప్పారో ఆ పర్మినెంట్ చేసే వాళ్ళలో 2.5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుంటే ఆయన కేవలం 11,000 మందిని మాత్రమే పర్మినెంట్ చేస్తామన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పి మేము
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే రకంగా వీళ్ళ కనీస వేతన జీవోలు దాదాపు ఒక 9 నెలలు అవుతుంది విడుదలయ్యి వాటిని అమలు చేయకుండా అవేర్నెస్ లో పెట్టడం జరిగింది. ఆ జీవోలు వెంటనే తక్షణం అమలు చేసి ఈ కస్తూరిబా గాంధీ నాన్ టీచింగ్ వర్కర్స్ లో గాని అట్లే మోడల్ స్కూల్స్ హాస్టల్ వర్కర్స్ గాని ఈ వర్తింప చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఐఎఫ్టియు అట్లే నాన్ టీచింగ్ వర్కర్స్ సంబంధించిన రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిన్న ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళన చేయమని పిలుపునేటం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈ రోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ నిరసన కార్యక్రమంలో మేము తెలియజేసిన పేర్కొన్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇవి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వెంటనే పరిశీలించి సానుభూతితో వీటిని పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మోడల్ స్కూల్ కేటేకర్ మెయిన్గా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, విద్యా అర్హతలను బట్టి కూడా జీతాలు ఇవ్వాలని చెప్తున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాకు ఇచ్చే జీతాలు మా కుటుంబ పోషణకు ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబాలను వదులుకొని మేము 24 అవర్స్ హాస్టల్లో ఉంటున్నాం. హాస్టలే మా ఇల్లు అన్ని అన్నట్టు హాస్టల్లో ఉంటున్నాం. అలా కాకుండా మాకు మా కుటుంబానికి కూడా కొంత సమయం కేటాయించే విధంగా మాకు జాబు చేయడానికి టైమింగ్స్ 8 గంటల టైము కేటాయించాలని కోరుచున్నాము. అదేవిధంగా మా హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యలను గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తున్నాం, పరిష్కరించాలని కోరుచున్నాం. మెయిన్గా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, పిఎఫ్ ఈఎస్ఐ కల్పించాలని కోరుకుంటున్నాం.